నమస్తే. ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం శాసనసభ్యుడు సత్యవేడు నియోజకవర్గం ఆదిమూలం కోనేటి ఆదిమూలం యొక్క ప్రవర్తన, మహిళపై చూసినటువంటి ప్రవర్తన సభ్య సమాజము విస్తుపోయేలా ఉంది. ఆ మహిళ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత. ఈ ఎమ్మెల్యే చేసినటువంటి ఈ ప్రవర్తనకి, వీటికి అత్యాచారం చేశాడు, తర్వాత హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు అని ఒక మహిళ సాక్షాత్తు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నియోజకవర్గ మహిళా నాయకురాలు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో అనేటువంటి భయంతో, అనుమానంతో పక్క రాష్ట్రానికి వెళ్ళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మహిళ నాకు ఇలా అన్యాయం జరిగిందని మీడియా ముందుకొచ్చి లెటర్ రిలీజ్ చేసేసి దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఈరోజు బయటపడితే సభ్య సమాజం అంతా కూడా విస్తుపోతుంది. ఒక మహిళ పట్ల, ఒక శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేయడమే కాకుండా ఆ మహిళను పలుమార్లు బెదిరిస్తూ తనకు సుఖాన్ని అందించాలని, లేకపోతే నీ ఎంత చూస్తా అనేసి బెదిరించి ఆవిడ చెప్పినటువంటి ప్రకారము క్లియర్గా 2 పేజీల లెటర్లు, వీడియో సంబంధించిన కాకుండా 2 పేజీల లెటర్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తూ అందులో పూర్తి సాక్ష్యాధారాలు కూడా 6వ తేదీన తిరుపతి భీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబర్ 109 సాయంత్రం 4 గంటలకు ఒకసారిట, తర్వాత జులై 17, 2024 అదే భీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబర్ 105 మధ్యాహ్నం 3 గంటలకంట. అది కాక ఇదంతా చేసేసి బెదిరిస్తా ఉంటే వాళ్ళ భార్య భర్త చనిపోవాలా, ఏం చేయాలనేటువంటి దిక్కుదోచిన స్థితిలో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉంది, ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే అధికార పార్టీ వాళ్ళైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులైనా మంత్రులైనా ఎవరికి కూడా శిక్షలు పడవు, వారి మీద కేసులు నమోదు కావు, వారి మీద చర్యలు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఆ మహిళ హైదరాబాద్లో వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఇది బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దానికి సంబంధించినటువంటి కాల్ లిస్ట్ కూడాను ఆవిడ పూర్తి సాక్ష్యాధారాలతో వచ్చింది. 100 కాల్స్, నిమిషాలకు అర్ధరాత్రులు కాల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి పేరుతో ఆ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి చేతులు దులుపేసుకుంటారా? అది కూడా ఏం పెట్టారు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకంట. ఇది అసభ్యంగా ప్రవర్తించినందుక, అత్యాచారం చేసినందుకు ఏమీ పనిష్మెంట్ లేదా, హత్యాయత్నం చేస్తామని బెదిరించినందుకు కేసు తీసుకోరా, కనీసం విచారణ వేయరా, ఆయన మీద కేసు పెట్టరా? ఏం జరుగుతుంది, ఒక సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలే వారి ప్రభుత్వం మీద నమ్మకం లేక పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నా బాధ ఇది అని తప్పించుకోండి, అక్కడ భయంతో పక్క రాష్ట్రాల్లో ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మీరు ఈ మహిళకు మీ పార్టీకి సంబంధించినట్టు ముఖ్యంగా ఆ మహిళా మంత్రివర్యులు, హోంశాఖ మంత్రి అయినటువంటి ఆ హోంశాఖ మంత్రివర్యులు ఒక్కసారి ఇటు చూడండి, ఎటు పక్క పార్టీ వాళ్ళ మీద విద్వేషం చెలరేగి చేస్తూ ద్వేషంతో దాడులు గొడవలు చేస్తున్నారు కదా. మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతకి మీ పార్టీ ఎమ్మెల్యే అత్యాచారం చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేస్తే కేసులు పెట్టరా, విచారణ చేయరా, జస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని అలా వేస్తే చేతులు దులిపేసుకుంటే ఆహా ఏమి డ్రామాలు ఏంటి. ఖచ్చితంగా మహిళలకి రాష్ట్రంలో మహిళల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నటువంటిది కానీ పసిపిల్లల మీద 3 సంవత్సరాల మీద అత్యాచారాలు జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ రోజుకొక సంఘటన చూస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలో. అదేవిధంగా కళాశాలల్లో ఆ యొక్క మహిళ విద్యార్థినీలందరూ కూడాను
వారి యొక్క వీడియోస్ కూడా అసభ్యకరంగా బయటకు వస్తున్నాయి తెలియకుండా అనేటువంటిది. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీరు ఒకటే ఒకటి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీకుంది. దీని మీద ఇమ్మీడియట్ గా మీ ఎమ్మెల్యే మీద అత్యాయత్నం కేసు, అత్యాచార కేసులు నమోదు చేస్తున్నారా లేదా? జస్ట్ దుడిపేసుకుంటే సరిపోదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల కానీ ఏ పార్టీకి సంబంధించిన మహిళలైనా వాళ్లకి పూర్తిగా అండగా నిలుస్తుంది. ఇది మా పార్టీ యొక్క సిద్ధాంతం.